అధికారి కూడా చెప్పలేను ఎవరైతే ఇల్లు పగలగొట్టినటువంటి అధికారి ఎక్కడ ఉన్నా సరే ఆ అధికారిని మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి పిలిపించి ఇదే రోడ్ల మీద నీతో వాచ్మెన్ ఉద్యోగం చేపిస్తా అని చెప్పాం తప్పనిసరిగా చేపిస్తాం అది అధికారిని ఓటే చెప్తా ఉన్నాం మేము గ్రామం కోసం పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని గ్రామస్తులను వేధిస్తే ప్రజల వేధిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు భవిష్యత్తులో మీరు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా ప్రజల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా తమ్ముడు చెప్పినటువంటి సమస్యల భాగంగా స్కూల్లో భోజనం బాగలేదని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మేము ఆ సమస్య తీసుకుంటా ఉన్నాం ఈ వారంలోనే భోజనం ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో వారితో మాట్లాడదాం మంచి భోజనం రాకపోతే వారి ముందు ధర్నా చేస్తాం అట్లానే దళిత శ్మశాన వాటిక దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకున్న తర్వాత మా అధ్యక్షుల వారు చిల్లపల్లి వారు శ్రీనివాస్ గారు నాయకులందరూ మీ గ్రామస్తులతో కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం శ్మశాన వాటికి సంబంధించినటువంటి మాకు ఇబ్బంది ఉంది ఇబ్బంది తీర్చాలని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం సమయం ఇస్తాం సమయంలోపు చేయకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం తప్పనిసరిగా మీ గ్రామస్తులందరూ సహకారం మాకు కావాలి అట్లానే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే గ్రామంలో చైతన్యం వస్తుందో గ్రామస్తులందరూ కూడా మాకు ఈ సమస్య తీర్చాలి ప్రభుత్వ అధికారులని మనం అడుగుతామో తప్పనిసరిగా ఆ ప్రభుత్వ అధికారి సమస్యను తీర్చడానికి ముందుకు వస్తాడు తప్పితే మనం ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ప్రతిసారి